తెలంగాణలో కొన్ని రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. పలువురు అవినితి వ్యాపారుల ఆట కట్టించింది. వరుస ఈడీ దాడులతో తెలంగాణలో ఏదో జరుగుతుందనే ప్రచారం జరిగింది. టిఆర్ఎస్ సర్కార్ అవినితిని బయటికి తీస్తామని, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్తో పాటు ఆ పార్టీ జాతీయ నాయకులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఈడీకి కొత్త అధికారిని నియమించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాలపై మంచి పట్టున్న పవర్ఫుల్ అధికారిని నియమించడంతో సీఎం కేసీఆర్ టార్గెట్గా కేంద్రం స్కెచ్ వేసిందనే ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా కేసీఆర్కు ఈడీ ఉచ్చు బిగిస్తోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఇటీవలే దినీష్ పరుచూరి సహా ముగ్గురు అధికారులను ఇన్కమ్టాక్స్ నుంచి ఈడీకి బదిలీ చేసింది కేంద్రం. దినేష్ను ఈడీ హైదరాబాద్ బాస్గా నియమిస్తారనే వార్తలొచ్చాయి. తాజాగా అదే నిజమైంది. ముగ్గురు అధికారులకు పోస్టింగ్లు ఇచ్చిన కేంద్రం దినేష్ పరుచూరుని హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్గా నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ని ముంబైకి ట్రాన్స్ఫర్ చేసింది. ముంబై జోన్ ఈడీ బాస్ యోగేష్ శర్మని హెడ్ క్వార్టర్కి బదిలీ చేసింది. ఈ నియామకాలే ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారాయి. తెలుగు రాష్ట్రాలపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని, అందుకే పవర్ఫుల్ అధికారిగా పేరున్న దినేష్ పరుచూరుని అపాయింట్ చేసిందని తెలుస్తోంది. 2009 ఐఆర్ఎస్ క్యాడర్ అధికారి అయిన దినేష్కు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయి. ఏపీ తెలంగాణలో ఆయన ఇన్కమ్టాక్స్ ఆఫీసర్గా పనిచేశారు. గతంలో ఏపీ తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ రీజనల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు దినేష్ పరుచూరి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని విషయాలపై దినేష్కు పట్టు ఉందంటున్నారు. దినేష్ రాకతో కొత్త స్కామ్లు బయటకు వస్తాయనే ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ టార్గెట్గానే దినేష్ను హైదరాబాద్ ఈడీ బాస్గా నియమించారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో ఈడీ స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ను ఓడించాలంటే కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే వ్యూహంలో కేంద్రం పెద్దలు ఉన్నారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగానే కేసీఆర్ను అస్తదిగ్బంధనం చేసేందుకు స్కెచ్ వేశారంటున్నారు. కేంద్రం పెద్దల డైరెక్షన్లోనే ఈడీ టీంలు తెలంగాణలో తిరుగుతున్నాయని చెప్తున్నారు. కేసీఆర్తో సంబంధాలున్న పారిశ్రామికవేత్తలపై ఈడీ నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈడీ దాడులతో వాళ్లంతా ఏం జరుగుతోందోనన్న ఆందోళనల్లో ఉన్నారంటున్నారు. కేసీఆర్కు ఉచ్చు బిగిసేలా కేంద్రం అన్ని అస్త్రాలు బయటికి తీస్తుందని, గత 8 ఏళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలపైన ఈడీ ఆరా తీస్తోందని చెప్తున్నారు. కొత్త అడిషనల్ డైరెక్టర్గా దినేష్ రావడంతో ఈడీ దూకుడు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా త్వరలోనే సంచలనం జరగబోతోందని, కేసీఆర్కు చుక్కలు కనిపించబోతున్నాయని చెబుతూ వస్తున్నారు. వాళ్ల మాటలకు అనుగుణంగానే పరిణామాలు జరుగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ కేంద్రంగా సంచలన పరిణామాలు జరగబోతున్నాయనే చర్చ సాగుతోంది. చూడాలి మరి హైదరాబాద్లో ఈడీ ఏం చేయబోతుందో, ఎవరిని కటకటాల్లోకి పంపిస్తుందో.